నమస్కారం, యాక్ట్ న్యూస్కు స్వాగతం. ఈరోజు యాక్ట్ న్యూస్లోని ముఖ్యాంశాలు. ఎన్నికలు వాయిదా వేయటం సరికాదు, కోనా రఘుపతి. మాజీ ఎమ్మెల్యే విజయరామరాజు కన్నుమూత, పలువురి సంతాపం. వైసీపీలో చేరిన గాదే వెంకట్రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయటం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఎన్నికలు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం సరికాదని అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పూర్తి ప్రజా వ్యతిరేకమైనదని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆరోపించారు. ఒక విధంగా ఎన్నికలను వాయిదా వేయటం అంటే అభివృద్ధి అడ్డుకోవడమే అవుతుందని పేర్కొన్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికలు పూర్తయ్యే తరుణంలో వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని కోన రఘుపతి అన్నారు. కొందరు రాజకీయ నాయకులు స్వార్థంతో ఎన్నికల్ని అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నం ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని అన్నారు. ఒక పారదర్శకతతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం క్షమించరాని నేరమని అన్నారు. ఐసోలేటెడ్గా తనకి తాను ఒక ఎలక్షన్ కమిషనర్ ఒకరే కూర్చొని మాట్లాడుకుంటే కాదు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సూచనలు మాత్రమే నేను తీసుకుంటానటువంటి పరిస్థితి కాదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎలక్షన్ జరుగుతాయో ఆ రాష్ట్ర ప్రభుత్వం వంటి అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్తారు. ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులతో ఉన్నతాధికారులతో చర్చించి పరిస్థితి తీవ్రతని అంచనా వేసిన తర్వాత మాత్రమే ఇంత పెద్ద నిర్ణయం చేయాల్సినటువంటి పరిస్థితి. అటువంటివి ఏమీ కనపడదు ఈ హోల్ ప్రాసెస్లో. కాబట్టి ఇది ఒక క్వశ్చనబుల్ పరిస్థితులకు వెళ్ళిపోయింది. మనం ఏదో సునామీ వస్తుందనో లేకపోతే ఏదో ఇలా తుఫాన్ అంటూ వస్తుందో అంటే కెన్ ఇమాజిన్. టూ త్రీ డేస్లో ఒక 400 కిలోమీటర్లో కేంద్రీకృతమైంది, పక్కకి వస్తుంది కాబట్టి ప్రమాణమైనటువంటి ముప్పై రాబోతుంది. కాబట్టి సడన్ గా డెసిషన్ తీసుకుందాం అనేటువంటి పరిస్థితులు గమనించేటటువంటి పరిస్థితి ఉంటే, అంతేగాని ఒక అంటువ్యాధికి సంబంధించి దాదాపు 7-8 వారాలుగా మనం దాన్ని స్టడీ చేస్తున్నటువంటి పరిస్థితి బట్టి అది ప్రబలి ఎట్లా వెళ్తా ఉంది, ఏ రకమైన పరిస్థితి అది కంట్రోల్ అవుతా ఉంది, ఏ దేశంలో ఏ వాతావరణంలో అది ప్రభుత్వానికి అవకాశం ఎక్కువ అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో తక్కువ అవకాశం ఉంది, ఇవన్నీ కూడా సరైనటువంటి వేరు వేసుకుంటున్నాం. హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిపించేటువంటి ప్రక్రియలో నిమగ్నమైనటువంటి క్రమంలో వాటిని పూర్తి చేసుకొని ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి 14 ప్రణాళికకి సంబంధించినటువంటి నిధుల్ని రాబట్టుకునేటువంటి క్రమంలో ఆ 14 ప్రణాళికకి సంబంధించినటువంటి నిధుల ద్వారా జరగాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రణాళికలు తయారు చేసుకున్న క్రమంలో ఇటువంటి నిర్ణయం చేసే ముందర కనీసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఒకసారి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి నిర్ణయం ప్రకటించే ముందర ఏదో కొంతమంది వ్యక్తులకు లేకపోతే కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశం కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం. ఈ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందుల్ని కొంతమేరకు తీర్చేటువంటి సందర్భంలో ఇంత పెద్ద మరి ఆబ్లిగేషన్ లోకల్ బాడీస్ పూర్తి చేస్తే తప్పించి ఇటువంటి మరి శాంక్షన్స్ రానటువంటి పరిస్థితి తెలిసి కూడా దానికి కనీసం కేంద్ర ప్రభుత్వంతో చర్చ జరిపి ఎలక్షన్ కమిషన్ ఇన్సూరెన్స్ ఇస్తూ చర్యలు ప్రకటిస్తే బాగుంటుంది. తనకి సంబంధించినంత వరకు తనకున్నటువంటి విచక్షణ అధికారాలు ఉంటే ఎలక్షన్ని కండక్ట్ చేయడమే తనకున్నటువంటి అధికారం. ఎలక్షన్ల మీదనే మనం నిర్ణయం చేస్తామన్నప్పుడు ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల్ని కూడా ముడిపడి ఉన్నటువంటి ఇటువంటి సందర్భాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఆ ఎలక్షన్స్ మీద ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రభావం కలుగుతుంది.
ఆర్థిక పరిస్థితుల మీద తీవ్రమైన ప్రభావం కలుగుతుంది, ఈ రాష్ట్ర పురోగతి మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని తిరిగి ఎన్నికల సంఘం కూడా పునఃపరిశీలిస్తుందని వాళ్ళు నిన్న ప్రకటించినటువంటి ప్రకటన అసంబద్ధంగా ఉందని, పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్షించి ఈ రాష్ట్రంలో అందరి భద్రతని దృష్టిలో పెట్టుకొని వ్యాధిని అరికట్టేటువంటిది లేకపోతే నివారించేటువంటి చర్యలు ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంతగా తీసుకున్నదా తీసుకోలేదా అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక తీర్పు చెప్పాల్సినటువంటి అధికారి ఇటువంటి తొందరపాటు చర్య కింద కాకుండా తిరిగి ఇప్పటికైనా ఉన్నత అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నత అధికారులు అందరితో సమీక్షించి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితుల మీద కూడా ప్రభావం చూపించేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ షుడ్ రీథింక్ వాళ్ళు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ మళ్ళా తిరిగి ఒకసారి పునఃపరిశీలించి ఇవ్వాల్సిందిగా. మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి వైసీపీ పార్టీలో చేరారు. ఆయన కుమారుడు గాదే మధుసూదన్ రెడ్డి మరికొందరు కార్యకర్తలతో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి పార్టీ మారారు. ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్ రావచ్చని గంపిడాశతో ఉన్నారు. అది కాస్త అన్నం సతీష్కి దక్కింది. పార్టీ ఓడిపోయినప్పటికీ తెలుగుదేశంలోనే కొనసాగుతూ తన కుమారుని తెర మీదకు తీసుకుని వచ్చారు. బాపట్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జి చేయాలని పార్టీ అధినేత చంద్రబాబుతో అనేక సార్లు సంప్రదింపులు జరిపారు. ఇటీవల ఆ పదవి కాస్త వేగేసిన నరేంద్ర వర్మకు దక్కింది. దీంతో పార్టీ తనను విస్మరించిందనే, తనను అన్ని విధాలా అవమానపరిచిందని గాదే వెంకటరెడ్డి ఆరోపించారు. అభిమానుల కోరిక మేరకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని గాదే వెంకటరెడ్డి ప్రకటించారు. తాజాగా వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఏకపక్ష ఎన్నికలు మొత్తం రద్దు చేయాలని బీజేపీ జనసేన పార్టీలు డిమాండ్ చేశాయి. బాపట్ల తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని ఏకపక్షంగా జరిగాయని, అందువలన వాటిని రద్దు చేసి తక్షణం తాజాగా ఎన్నికలు జరపాలని బాపట్ల బీజేపీ జనసేన పార్టీలు డిమాండ్ చేశాయి. ఆ పార్టీ నాయకులు కంచర్ల హరిప్రసాద్, జట్టా తులసీకుమారి, కె శ్రీనివాసరావు, వల్లూరి భావనారాయణ, బాబు నాగేంద్ర, మామిడి రమేష్, గుటుముక్కల శ్రీనివాసరావు, సుమేర, యాస్మిన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్లలో వీరంతా ప్రదర్శన నిర్వహించారు. కరోనా డిసీజ్ ప్రపంచం అంతా విపరీతంగా వ్యాప్తి చెంది ప్రజలను భయాందోళన చేస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం వారు కరోనా దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవడం జరిగినది. ఈ దీన్ని పురస్కరించుకొని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా 6 వారాల పాటు ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయడం జరిగినది. ఈ ఎన్నికల ప్రక్రియలో చాలా అవకతవకలు అనర్ధకాలు జరిగినాయని, కొన్ని ప్రభుత్వ శాఖలు ఏకపక్షంగాను పాత్రపక్షంగాను వహించినాయని విమర్శలు వచ్చి దానికి ఎవిడెన్స్ ఇద్దరు కలెక్టర్ని ఇద్దరు ట్రాన్స్ఫర్ చేయటం, ఇద్దరు ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయటం, 3 డిఎస్పీని బదిలీ చేయటం, 1 సీఐని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ దృష్టిలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏమిటంటే, ఎటు 6 వారాల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మొత్తం ఎన్నికల్ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు సక్రమంగా నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేస్తున్నాం. జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అన్నింటినీ కూడా రద్దు చేసి, అంటే 1-6 వారాలు మళ్ళీ పొడిగించి ఎలక్షన్స్ తర్వాత జరపాలని ప్రభుత్వం, అలానే ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయించి ఈ ఎలక్షన్స్ని 6 వారాలు పొడిగించిన సందర్భంగా, అలానే ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్స్ని ఫ్యాక్షనిజం ఎలా అయితే ఉంటుందో ప్రజలందరినీ భయాందోళనకు గురి చేసి, అలానే ప్రభుత్వం తరపున మద్దతు తెలుపుతూ అక్కడ ఉన్నటువంటి పోలీసు శాఖ వారు కానీ కొంతమంది, అలానే మిగిలిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ జనసేన పార్టీ కానీ అలానే బీజేపీ కానీ నామినేషన్స్ వేయకుండా అడ్డుకొని వాళ్ళ యొక్క ఫారాలు కూడా చించేసి ఆ విధంగా భయాందోళనకు గురి చేసినటువంటి అవకతవకలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఎలక్షన్ కమిషన్కి స్పెషల్గా మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వేసి ఈ జరిగినటువంటి ఏకపక్ష
మరి ఎలక్షన్స్ అన్నిటిని రద్దు చేయవలసిందిగా మేము మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ. బాపట్ల మాజీ శాసనసభ్యులు చంపాటి విజయ రామరాజు కన్నుమూశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. బాపట్ల మాజీ శాసనసభ్యులు చంపాటి విజయ రామరాజు కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత మొట్టమొదటి బాపట్ల శాసనసభ్యునిగా గెలుపొందారు. బాపట్ల మండలం మరిపూడి గ్రామానికి చెందిన విజయ రామరాజు, మంతెనవారిపాలెనికి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, మాజీ శాసనసభ్యులు మంతెన వెంకటరాజు అల్లుడు, వెంకటరాజు ఫౌండేషన్ అధ్యక్షులుగా అనేక సేవా కార్యక్రమాలను విజయ రామరాజు నిర్వహించారు. ఆక్వా రంగాన్ని పలు ప్రాంతాలకు పరిచయం చేసిన విప్లవకారుడిగా ఆయన పేరు గడించారు. 1982లో హైదరాబాదులో ద్రాక్ష తోటల వ్యాపారం చేస్తున్న విజయరాజును అప్పట్లో స్వర్గీయ ఎన్టీఆర్ పిలిపించి బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ టికెట్టు కేటాయించారు. ఆ ఎన్నికల్లో చంపాటి విజయం సాధించారు. విజయ రామరాజు మృతి పట్ల డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగిస్తున్న నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. బాపట్లకు చెందిన పలువురు దివ్యాంగులు వైసీపీ పార్టీలో చేరారు. చల్లారామయ్య ఆధ్వర్యంలో వీరంతా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణ వైసీపీ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. బాపట్ల నియోజకవర్గ స్థాయిలో వికలాంగుల సంఘం అధ్యక్షులు చల్లారామయ్య గారు మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల నాయకులను తీసుకొని వచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులకు ఆకర్షితులై అమ్మఒడి కానీ లేక ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ జగనన్న వసతి దీవెన కానీ ఇట్లా ఎన్నో మరి దాదాపు 90% ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినాయి కానీ ఇంకా ఇతరులు కూడా ఏర్పాటు చేసి మరి దాదాపుగా ఇప్పటికి 9 నెలల్లో 90% అన్ని పథకాలు అమలు చేస్తూ మరి రాష్ట్రాభివృద్ధిలో ఆయన చేస్తున్న కృషికి ఆకర్షులై వారికి సంఘీభావంగా మేము కూడా ఉంటామని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ వికలాంగుల అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి మరి పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఈ రోజున పార్టీలో చేరినందుకు మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా. ఆర్టీసీ కార్మికులు సమిష్టి కృషితో ప్రజలకు విశిష్టమైన సేవలు అందించాలని బాపట్ల డీఎస్పీ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. బాపట్ల ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేస్తున్న లక్కీ డిప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాపట్ల ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన లక్కీ డిప్ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, అర్బన్ సీఏ అశోక్ కుమార్, రూరల్ సీఏ శ్రీనివాసరెడ్డి, బాపట్ల డిపో మేనేజర్ కేపీ శెట్టి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా మాస్కులను పంపిణీ చేశారు. బాపట్ల ఆర్టీసీ బస్ స్టాండ్లో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రయాణికుల్ని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి గిఫ్ట్ స్కీమ్ లాంటిది పెట్టారు. వారు ప్రయాణం చేసి వారి టికెట్ని ఫోన్ నెంబర్ ఇస్తే లక్కీ టిప్గా తీసి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి వారికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్గా కార్యక్రమం ప్రయాణికులను ఎంకరేజ్ చేయడానికి కార్యక్రమం పెట్టారు. దాంతోపాటు ఈరోజు ఇంధనం పొదుపు చేసిన మంచి కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి బాగా పనిచేసిన వాళ్ళని కూడా ఎంకరేజ్మెంట్గా వాళ్ళకు కూడా గిఫ్ట్ ప్రోత్సాహకంగా గిఫ్ట్గా ఇచ్చారు. వాళ్ళతో పాటు లోకల్గా పనిచేసే ఏడీసీ గారు మన మాస్క్ కూడా పబ్లిక్కి అందజేయడానికి వాళ్ళు వారే వాలంటీర్గా తీసుకొచ్చి అందరికీ పంపిణీ చేయడానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వారందరినీ అభినందిస్తున్నాను. ఆర్టీసీ సిబ్బంది అందరూ కలిసి పనిచేసి ఆర్టీసీ డిపోకి మంచి లాభాల్లో తీసుకెళ్ళి ప్రయాణికుల్ని సురక్షితంగా వాళ్ళ యొక్క ప్రదేశాలకు చేర్చడం సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి రోడ్డు యాక్సిడెంట్ జరగకుండా అన్ని ప్రికాషన్ తీసుకుంటూ ప్రయాణికులతో మర్యాదగా మెలిగినప్పుడు ప్రయాణికులు కూడా మన ఆర్టీసీలోనే ఎక్కువగా ప్రయాణం చేసి ఆర్టీసీ లాభాలకు వాళ్ళు కూడా ప్రజలు సహకరిస్తారని చెప్పి అందరు సమిష్టిగా పనిచేసి మంచిపోయే తేవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. బాపట్లలో రోడ్ల విస్తరణ కార్యక్రమం వేగవంతం చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు. పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు విస్తరించి ఉన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బాపట్ల రోడ్ల విస్తరణకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా కృషి జరుగుతుందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు విస్తరించి ఉన్న ఎండిఓ ఆఫీసు ప్రాంగణంలో అన్ని ఆక్రమణ తొలగించడం జరిగిందని తెలిపారు. కొంతమందికి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల పాత బస్టాండ్ నుంచి శ్రీనివాస మహల్ సెంటర్ వరకు వన్ వే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చీరాల నుంచి వచ్చే వాహనాలు ఎల్ఐసి ఆఫీసు మీదుగా పట్టణానికి చేరుకోవలసి ఉంటుందని తెలిపారు. పురాతనమైన ఎండిఓ కార్యాలయాన్ని తొలగించనున్నట్లు తెలిపారు.
ఎండీఓ కార్యాలయం విద్యా వనరుల కేంద్రం, ఎన్జీఓ హోం తదితర ప్రాంతాలను డిప్యూటీ స్పీకర్ పరిశీలించారు. బాపట్ల కెనరా బ్యాంకు వద్ద కొందరు ఇళ్లను తొలగించకుండా ఇబ్బంది పెడుతున్నారని, సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. కష్టమైనా నష్టమైనా ప్రజల కోసం కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందని, దీన్ని అర్థం చేసుకోవాలని అన్నారు. ఒక సుదీర్ఘమైన ఆలోచనతో పట్టణ అభివృద్ధికి ఒక నిర్మాణాత్మకమైన కృషి జరుగుతుందని తెలిపారు. పార్టీ నాయకులు నారాలశెట్టి ప్రకాశ్రావు, నారాయణ రెడ్డి, గొట్టిముక్కల డేవిడ్, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 16-17 సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో అనేక మందితో చర్చించినటువంటి చర్చల ఫలితంగా, అనేక మందితో పంచుకున్నటువంటి ఆలోచన ఫలితంగా ఈ బాపట్లో ఉన్నటువంటి పరిస్థితులు, రోడ్ల విస్తరణ చేయాల్సినటువంటి అవసరాలు, వీటన్నిటి మీద మనం ఒక నిర్ణయానికి వచ్చి ఆ నిర్ణయాన్నే మనం ఈరోజు అమలు జరిపేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ క్రమంలో నేను పదే ప్రజలందరికీ తెలియజేసేది ఒకటి, దీంట్లో అందరినీ సహకరించమని, ఎక్కువ మంది జనాభాకి అవసరమైన లేకపోతే జనాభా పెరిగినటువంటి సందర్భంగా పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఓవర్కమ్ కావడానికి కొద్దిమంది త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి, కొద్దిమంది ఇబ్బంది పడేటువంటి సందర్భం, దీన్ని కూడా వీలైనంత తక్కువగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ముందుగానే చెప్తా ఉన్నాం, వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడైనా పాడై ఉంటే, అది ప్రభుత్వ భూమిలో ఉన్నా సరే, ఆ కట్టుకున్న సందర్భంలో అధికారి అప్రమత్తంగా ఉండటం వల్ల కట్టుబడి కట్టుకున్న తర్వాత నష్టమే, అది గవర్నమెంట్ స్థలంలో కట్టినా లేకపోతే పూరకంగా కట్టినా, స్థలానికి కాంపెన్సేషన్ లేకపోయినా కట్టిన కట్టుబడికైనా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి అనేటువంటి ఒక స్టాండ్ తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తూ, ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం స్థలం కేటాయిస్తూ తిరిగి వాళ్ళందరినీ కూడా ఎంక్రోచ్మెంట్స్ నుంచి రిమూవ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. మీరందరూ గమనించి ఉంటారు, వాళ్ళ రైల్వే స్టేషన్ ముందు ఉన్నటువంటి రోడ్డు దాదాపుగా 2 నెలలైంది ఆ రోడ్డు పనులు ప్రారంభమైంది. ఐ థింక్ మోర్ దెన్ 2 మంత్స్. దాదాపు 26-27 ఇళ్ళు మేము లొకేట్ చేస్తాం దాంట్లో ఆ ఏరియాలో. 27 ఇళ్లలో దాదాపు 25 మంది మరి చక్కగా ఇచ్చినటువంటి స్థలాలు తీసుకొని మరి నష్టపరిహారం తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి కోఆపరేట్ చేసి వెళ్ళిపోయారు. ఒక వ్యక్తితో ఇద్దరు వ్యక్తులు ఆ మధ్యలో ఉండి మాకు కోర్టు ఏదో కాగితం ఇచ్చిందనుకుంటూ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దయచేసి మీడియా వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి వ్యక్తుల్ని మనం వాళ్ళని చెప్పాలి, బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. వ్యక్తులు వ్యవస్థకు అడ్డు రాకూడదు, ఇటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి సహకరించాలన్నటువంటి అంశాన్ని తప్పకుండా మనందరం కూడా షేర్ ది రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం ఇవాళ ఇంత సమయం ఇచ్చినా ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా కోర్టులో ఉన్నటువంటి చిన్న చిన్న వెసులుబాట్లను ఉపయోగించుకుంటూ అభివృద్ధి పథకాలకి అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డు వస్తాం అంటాం అనేది అది ఎంతవరకు న్యాయమో ఆ వ్యక్తులు ఆలోచించుకోవాలి, ఆలోచింపజేయాలని చెప్పి అందరికీ కూడా తెలియకుంటాం. అలాగే మరి అక్కడే ఒక వెంకటస్వామి గుడి కూడా ఉంది, ఆ విసుల్లో భాగంగా దానికి కూడా మరి ఇవాళ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ప్లేస్ కన్నా, ప్రభుత్వం ఇచ్చిన స్థలం కన్నా ఇంకొన్ని గజాలు ఎక్కువే ఇస్తూ ఈస్ట్ ఫేసింగ్కి కట్టుకునేదానికి 25 లక్షల రూపాయలు ఆ గుడికి, 25 లక్షల రూపాయలు ఆ గుడి తిరిగి పునర్నిర్మించుకుంటాను. ఆ కమిటీ సభ్యులకి రీఅలాట్ చేసే స్థలాన్ని, ఎండి ఆఫీస్ పక్కన ఉన్న స్థలాన్ని, గుడికి వెనకాల ఉన్న స్థలాన్ని 25 లక్షల రూపాయలు స్థలం రెండు కూడా గుడి పునర్నిర్మించుకోవడానికి మరి ఇవ్వడానికి కూడా మరి రికమెండ్ చేస్తాం అధికారులకి. ఆ రకంగా అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా ఏ రకంగా కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వాళ్ళ సమస్యల్ని ఓపికగా వింటాను, వీలైనంత వరకు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చేయడానికి మేమందరూ ఉన్నాం. ఈ వ్యవస్థ అంతా ఉంది, ఎవరినో నష్టపరచాలనో, ఎవరినో ఎవరి మీద కక్షాధించి చేయాలను ఏ కోసైనా లేదు. ఎవరికైనా ఏ ఇబ్బంది జరిగినా రండి, తప్పకుండా రండి, వీల్ డిస్కస్, వీల్ సీ దట్
డ్యామేజ్ విల్ బి మినిమైజ్డ్. మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసేటువంటి బాధ్యత పూర్తి బాధ్యత నాదే అని. తెలుగు సినిమా సాహిత్యాన్ని సరళీకృతం చేసి సామాన్య ప్రజలకు కూడా సినిమా సంభాషణలు పాటలు అర్థమయ్యే రీతిలో సినిమా సంభాషణలు పాటలు రచించిన సినీ సాహితీ ధృవతార సముద్రాల రాఘవాచార్యులని సాహితీ భారతి అధ్యక్షులు రావూరు నరసింహవర్మ అన్నారు. దేవదాసు, భక్త ప్రహ్లాద, బాటసారి, కృష్ణ పాండవీయం, యోగివేమన, షావుకారు, నర్తనశాల తదితర 100కు పైగా చిత్రాలకు మాటలు పాటలు రాసిన గొప్ప రచయిత సముద్రాల రాఘవాచార్యని ప్రముఖ సాహితీవేత్త ఆక్సి తెలియజేశారు. తెలుగు సినీ సాహిత్యములో దుష్ట చతుష్టయము తదితర పద ప్రయోగాలతో సినిమాలను సామాన్యులకు కూడా గుర్తించే రీతిలో పదప్రయోగాలు చేసి పటిష్టమైన పదబంధాల నుండి సినీ సాహిత్యాన్ని విడుదల చేసిన నవ్య సాహితీ నిర్మాత సముద్రాలని ఆదాం షఫీ అన్నారు. ఈ సభలో రామ్మూర్తి, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి తదితరులు సముద్రాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు దాదాపు 100 సినిమాలకు పాటలు మాటలు రచించడమే కాక 1000 పాటలు దాకా సినిమాలో రచించారు. చాలా చక్కటి గీతాలు వారు సినిమాల్లో రచించారు. జగమే మాయ, బ్రతికే మాయ, కుడి ఎడమైతే పొరపాటు లేదా, రాబోయే మా ఇంటికి మామ మంచి మాటలది, దేవదేవ ధవళాచల మందిర, దినకర శుభకర, ఓ బాటసారి నన్ను మరువపోయి, అదేవిధంగా శ్రీకృష్ణ పాండవ్యంలో వారు రాసిన డైలాగ్ ఈనాటి కూడా అజరామరణంగా ఉంది. శ్రీనివాస పాండవ్యంలో రామారావు గారు దుర్యోధనులాగా పాంచాలి పంచ భర్తృక అనే డైలాగ్ ఈనాటి కూడా చాలామంది ఏక పాత్రాభినయంతో మెప్పిస్తూ ఉంటారు, ఏక పాత్రాభినయ ప్రదర్శన ఇస్తూ ఉంటారు. కీర్తిశేషులు సముద్రాల రాఘవాచార్య వారి 52వ జయంతి సాహితీ భారతి 52వ వర్ధంతి నేడు సాహితీ భారతి నిర్వహిస్తుంది. ఈ విధంగా వారు అజరామరులయ్యి ఈనాటి కూడా ఎందరో సినీ సాహిత్యకారులకి వారు మార్గదర్శకులుగా నిలిచారు. వారికి నివాళులు అర్పించుకుంటుంది సాహితీ భారతి. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలు వాయిదా వేయటం సరికాదు, కోన రఘుపతి. మాజీ ఎమ్మెల్యే విజయరామరాజు కన్నుమూత, పలువురి సంతాపం. వైసీపీలో చేరిన గాదే వెంకట్రెడ్డి. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.